వాల్టా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహారం నడుపుతున్న రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు చెప్పాలని ఆయన అన్నారు. అయ్యా, మేము ఈరోజు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం, ఇది ప్రభుత్వ భూమి, దీనిని అక్రమార్కుల చేతుల్లో నుండి పేద ప్రజలకు పంచాలని లేని పక్షంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి స్థలంలో ఎర్ర జెండాలు పాతి అక్కడే నివాసం ఉంటామని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఐదుగురు అన్నతమ్ముళ్ళు పిల్లా పాపలతో జీవనం కొనసాగిస్తున్నారు. రోజువారీ కూలీ పనులకు వెళుతూ జీవనం గడుపుతామంటే కూలీ పనులు సరిగ్గా దొరకక ఇంటి అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం అసైన్డ్ భూముల్లో రాజకీయ నాయకులు అక్రమంగా భూములను ఆరగిస్తుంటే అధికారులు కళ్ళు మూసుకుని ఉండడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సర్వే నంబర్ 71/1 అసైన్డ్ భూమిని కొందరు నాయకులు కబ్జాలు చేసుకున్నారు. అక్కడి నుండి పెద్ద ఎత్తున ఎర్రమట్టి మైనింగ్ జరుగుతున్న జహీరాబాద్ పట్టణంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంగళవారం రోజు స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ మరియు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. అనంతరం సిపిఐ డివిజన్ కార్యదర్శి కె నరసింహులు ప్రసంగిస్తూ జహీరాబాద్ పట్టణంలోని పేద ప్రజలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 5 సంవత్సరాలుగా అధికారులకు విన్నవించిన గత 5 సంవత్సరాల నుంచి రెవెన్యూ అధికారులకు, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మరి జిల్లా కలెక్టర్ గారికి మరియు మంత్రి గారికి మరి వినతి పత్రాలు సమర్పించిన, మరి ఇంతవరకు రెవెన్యూ యంత్రాంగం అనేది కదిలి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని చెప్పేసి ఈరోజు మేము రెవెన్యూ అధికారులను అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో, ఒక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు నివసిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఇరుకైన ఇళ్లలో ఉండి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కుటుంబాల్ని, పిల్ల పాపలతో మరి ఆ యొక్క ఇరుకైన కుటుంబంలో ఉంటారు? అందుకోసమని చెప్పేసి ఈరోజు మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరియు 5 సంవత్సరాల నుంచి మరి మేము ఈ యొక్క వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు మరి ఏ స్పందన రాలేదు. మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు సమర్పించిన మరి ఎటువంటి ఆహ్వానం కూడా రాలేదని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. ఒక పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది, కానీ అది ఆచరణ లేదని చెప్పేసి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు, మేము ఇచ్చిన దరఖాస్తులు మీ రెవెన్యూ కార్యాలయంలో ఉన్నాయి, మేము ఇచ్చిన దరఖాస్తులు మీ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నాయి, ఇచ్చిన దరఖాస్తులు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. మరి వాటి మీద ఇంతవరకు మీరు ఏ చర్య తీసుకున్నారు? మరి వాటి మీద ఇంతవరకు స్పందించి మరి ఎక్కడ కూడా మరి మీరు విచారణ చేసి మరి సర్వేలు జరపలేదు ఎందుకు? మరి అసలైన అరువులు మరి వాళ్లకు ఎందుకు ఇవ్వాలని ఆలోచన లోపల మరి మీ యొక్క ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్లో అన్ని లొసుగులే, ఎవరు డబ్బులు ఇస్తే వానికే ఇచ్చారు. కానీ అరువులైన పేదలు ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు. మరి అరువులే ఉండి వాళ్ళు దరఖాస్తులు చేసుకున్న దొంగ చిట్టి లేపిర్రు ఈ యొక్క రంజోల దగ్గర ఒక వేదిక ఉంచుకొని అక్కడ రాత్రికి రాత్రి డబ్బులు 2 లక్షల రూపాయలు ఓడిస్తే వాళ్ళకి కేటాయించినటువంటి పరిస్థితి. దాని మీద కూడా మేము రెవెన్యూ కార్యాలయం ముందు మేము అనేక పనులు ధర్నాలు చేసాం, అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాం. మరి డబుల్ బెడ్రూమ్ల మీద కూడా మీరు స్పందించక వాటిని అనర్హులకు మీరు కేటాయించడం చాలా బాధాకరం అని చెప్పేసి రోజు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మరియు ఇక్కడ ఉన్న మరి పేద ప్రజలు మరి వాళ్లకు రోజువారీ పనులు దొరకక మరి వాళ్ళకి జీవనోపాధి కరువై పిల్ల పాపలతో ఇళ్ళ కిరాయిలు, ఇళ్ళ అద్దెలు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. మార్కెట్లో రోజువారీ నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి, రోజువారీ కూలీలు దొరకడం లేదు, వాళ్ళు ఏ విధంగా అద్దెలు కట్టుకొని జీవించాలి? అందుకే ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఫైనల్గా చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు అరువులైన పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తారా? లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ మేము గుడిసెలేసుకొని ఉంటామని చెప్పేసి ఈరోజు మేము ఫైనల్గా అల్టిమేటం ఇస్తూ ఉన్నాం. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మరి అరువులైన పేదలకు విచారణ జరిపి, సర్వేలు జరిపి
మీ యొక్క పై అధికారులకు మీరు యొక్క విన్నపాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో మీరు చర్చించి మరి ఈ యొక్క జనాబాద్ పట్టణ ప్రాంతంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్లు మీ దగ్గర ఉన్నాయి, వాటిని తీసుకొని మీరు సర్వేలు జరిపి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపట్టాం. అందుకే మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇళ్ల స్థలాలు ఇస్తారా? లేకపోతే ప్రభుత్వ స్థలం ఎక్కడుంటే అక్కడ మేము గుడిసెలేసుకొని ఉండాలా? ఇదే మా ఆలోచన అని చెప్పేసి ఈరోజు మేము రెవెన్యూ యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈరోజు మేము అల్టిమేటం ఇస్తా ఉన్నాం. తరువాత జరిగేదేదో జరగని, తర్వాత ఏ పంచాయతీనా కూడా దానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండాగా మేము చూసుకుంటామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. జిందాబాద్.